హై టు ఆల్, నేను 2 weeks బ్యాక్ ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయువు నుంచి నాన్ కబైనెట్ నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1వ తేదీ అనమాట. మనకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ స్టార్ట్ అవుతే మీకు ఇంటిమేట్ అయితే చేస్తాను, డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తానని ఆ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ప్లస్ వాటితో పాటు మనకి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, హైటు, చెస్ట్ అండ్ రన్నింగ్ మొత్తం కూడా ఆ వీడియోలో అయితే డిస్కషన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఆ వీడియో కింద కొంతమంది కామెంట్ చేశారు, ఇది ఫేక్ నోటిఫికేషన్, ఇది ఓల్డ్ది 2022 నోటిఫికేషన్ చెప్పారు. బట్ ఒకటి బ్రదర్, మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలుసు అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండొచ్చు. మన ఛానల్ ఏదైతే వీడియో చేసామో ఆ వీడియో జెన్యూన్ అనమాట. అండ్ ఇంకోటి, ఆ వీడియో అప్కమింగ్ నోటిఫికేషనా లేకపోతే అది ఓల్డ్దా అన్నీ కూడా డిస్కషన్ అయితే చేస్తాను. అండ్ అదే వీడియోలో నేను చెప్పాను అనమాట, ఇది అప్కమింగ్ నోటిఫికేషను, మనకి ఇంకా నోటిఫికేషన్ స్టార్ట్ అవ్వలేదు, బట్ లాస్ట్ డేట్ మాత్రం సెప్టెంబర్ 1వ తేదీ అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ రోజు నుంచి ఇప్పుడు వీడియో చేస్తున్నటువంటి డేట్ వచ్చేసి ఆగస్టు 19, 2023. ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి, ప్లస్ వాటితో పాటు ఏ అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు వీడియో డిస్కషన్ అయితే చేద్దాము. ముందుకు వచ్చేసి మన వీడియోని ఎవరైనా లైక్ చేయబోతు కమిస్తే లైక్ చేయండి. అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మీరు ఈ వీడియో చూసే ముందు కంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియో అయితే చేశాను కదా, ఆ వీడియో చూడండి. ఎందుకంటే మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్, హైట్ ఉంటే కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎటువంటి అంటే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కానీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే గుడ్ న్యూస్ అనేది, మనకు 2022 నోటిఫికేషన్కి ఢిల్లీకి అయితే అప్లికేషన్ చేసుకోవాలి, ఢిల్లీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి. బట్ ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్కి, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి వచ్చేసి మన సికింద్రాబాద్, తెలంగాణలో అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అప్లికేషన్ కూడా మన తెలంగాణకి అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మంచి అవకాశం అనమాట. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఎవడలా చెప్తాను. ఇక ముందుగా మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ అయితే చేశాను, అక్కడ పిన్ చేసి పెట్టాను అనమాట. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఇక్కడ ముందుగా వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. అండ్ ఫోటో అనేది మీకు ఇక్కడ వాళ్ళు కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏమని అంటే, మీరు ఫోటో అనేది ఒక పలక అంటే స్లేట్ పట్టుకొని, ఆ స్లేట్లోన మీ పేరు అండ్ మీరు దిగుతున్నటువంటి డేటు, ఈరోజు ఫోటో దిగితే ఈరోజు డేటు, మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా దిగినటువంటి ఫోటో మాత్రమే ఇక్కడ అతికించాల్సి ఉంటుందన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే కోస్ట్ గార్డ్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుందన్నమాట ఏ విధంగా దిగాలి ఏంటనేది. బట్ ఫోటో మాత్రం కంపల్సరీగా మీరు పలక పట్టుకుని, స్లేట్ పట్టుకుని మీరు కంపల్సరీ అయితే దిగాల్సి ఉంటుంది. అండ్ అది కూడా మీకు 6 months లోపే ఉండాలన్నమాట ఫోటో. అండ్ ఫోటో అతికించిన తర్వాత మీరు ఇక్కడ మీకు స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్లో 2 పోస్టులు అయితే అంటే 2 కేటగిరీల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి హౌస్ కీపింగ్, రెండోది వచ్చేసి హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ అంటే కుకింగ్, వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉంటుంది. అండ్ హౌస్ కీపింగ్, హౌస్ కీపింగ్ అంటే మన ఇంటిని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి, వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్గా జాబ్ అయితే ఉంటుందన్నమాట. మనకు 2 రకాలైతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అయితే చూస్ చేసుకోండి, హౌస్ కీపింగా లేకపోతే హాస్పిటాలిటీనా. అండ్ ఈ అప్లికేషన్ ఎవరైతే ఫిల్అప్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్యాపిటల్ లెటర్స్లో అండ్ మీ 10th class marks మేమలో ఏ విధంగా అయితే ఉంటుందో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా అదే విధంగా అయితే ఫిల్అప్ చేయండి. కొట్టివేత లేకుండా అయితే ఫిల్అప్ అయితే చేయండి బ్రదర్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఇక్కడ మీ పేరు అయితే క్యాపిటల్ లెటర్స్లో రాయండి. అండ్ కింద వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మీకు మీ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు మీ ఫాదర్ ఏం చేస్తారు వర్క్, ఫార్మరా లేకుంటే జాబరా లేకుంటే కాంట్రాక్టరా లేకపోతే టీచరా, ఈ విధంగా అనమాట. ఒకవేళ మీ ఫాదర్ రైతు అయితే ఫార్మర్ అని పెట్టండి. అండ్ కింద వచ్చేసి ఇక్కడ మీ మదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. మీ మదర్ నేమ్ కూడా ఫాదర్ నేమ్ కూడా 10th class marks ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మీరైతే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th class marks ఏ విధంగా ఉందో అదే విధంగా, ప్లస్ వాటితో పాటు అప్లికేషన్ లాస్ట్ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాలు అనేది మీరు క్యాల్కులేట్ చేసుకొని ఇక్కడ మీరు మీ ఏజ్ అనేది అంటే 23నా లేకుంటే 21నా ఈ విధంగా అయితే మీరు అక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్కి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియో చేశాను కదా, ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, ఆ వీడియోలో క్లారిటీగా చెప్పాను అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ 4th నేషనాలిటీ ఇండియన్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక 5th పాయింట్ వచ్చేసి ఇక్కడ మెరిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా. ఇక్కడ ఎవరైతే మ్యారీడ్ అని పెడతారో వాళ్ళు అప్లికేషన్కి అయితే నాట్ ఎలిజిబుల్ ఉంటారు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్మ్యారీడ్ అయితే పెట్టండి. అండ్ తర్వాత 6th పాయింట్ వచ్చేసి బాడీ టాటూని అడిగాడు. మీ బాడీలో ఏమైనా టాటూస్ ఉంటే కానీ ఇక్కడ ఎస్ అని పెట్టి ఏ పార్ట్లో ఉన్నాయి అంటే హెడ్లోనా లేకుంటే చేతికి ఉందా అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ 7th పాయింట్ వచ్చేసి అడ్రస్, కరెస్పాండెంట్ అడ్రస్ అన్నమాట మీ హౌస్ నెంబర్ విలేజ్ పోస్ట్ ఆఫీస్ మండలం మొత్తం కూడా అంటే పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ ఎయిత్ పాయింట్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్లో కూడా సేమ్ అదే విధంగా మీరు మీ పర్మనెంట్ అడ్రస్ హౌస్ నెంబరు విలేజ్ మండలం డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ విత్ పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా మీరైతే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది మీ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందనేది నెక్స్ట్ నైన్త్ పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ 10th and 12th అంటే 10th అండ్ ఇంటర్ గురించి అడిగాడు ఇక్కడ బోర్డు లేదంటే యూనివర్సిటీ అంటే స్టేట్ బోర్డా లేకపోతే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి స్టేట్ అయితే స్టేట్ లేకుంటే సిబిఎస్ఈ అంటే సిబిఎస్ఈ అండ్ సర్టిఫికేట్ నెంబర్ మీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడగడం అయితే జరిగింది మీకు లాంగ్వేజ్ వచ్చేసి రాయడము అండ్ మీకు చదవడం అయితే వచ్చి ఉండాలి మీకు 2 languages అయితే వచ్చి ఉండాలన్నమాట అండ్ మీకు ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ అంటే మీరు చదవడము రాయడం మీకైతే వచ్చి ఉండాలి అండ్ తెలుగు 2 కూడా మీరు మెన్షన్ చేయొచ్చు ఒకవేళ తెలుగు కాకుండా హిందీ వస్తే హిందీ కూడా పెట్టండి ఇక నెక్స్ట్ ఇక్కడ 11th పాయింట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పాస్ట్ సర్వీస్ అయితే అడిగాడు కదా దీనికి సంబంధించిన రిలేటెడ్గా ఏమైనా జాబ్ చేసి ఉంటే ఇక్కడ మీరు పెట్టండి ఎస్ అని ఒకవేళ మీరు పాస్ట్లో మీరు సర్వీస్ చేయకపోతే ఇక్కడ నోన్ పెట్టేసేయండి అండ్ 12th పాయింట్ వచ్చేసి ఇది ఆప్షనల్ అనమాట మీకు అవసరం అయితే లేదు అండ్ 13th పాయింట్ వచ్చేసి ఇక్కడ మీ ఫాదర్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏమైనా జాబ్ చేశాడా అంటే రిటైర్మెంట్ అయ్యాడా లేకుంటే జాబ్ చేస్తూ చనిపోయాడా లేకుంటే ఏమన్నా అంటే రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకున్నటువంటి పర్సనా లేకపోతే ఎయిర్మెనా దీనికి సంబంధించిన రిలేటెడ్ కూడా ఉందన్నమాట దీనైతే ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ 14th పాయింట్ వచ్చేసి మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇక్కడ మీరు ఎస్ఎన్ పెట్టి ఏదైతే ఎన్ని సంవత్సరాలు ఉన్నదని ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉండబట్టి ఎక్స్పీరియన్స్ అనేది ఒకవేళ లేకపోతే నోన్ పెట్టేసండి ఏం కాదు చెప్పాను కదా ఈ పోస్ట్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమే తెలియదు ఒకవేళ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ ఆఫ్ అప్లికేట్ అనేది ఉంది కదా ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అండ్ డేట్ వచ్చేసి మీరు అప్లై చేసిన డేట్ అయితే మీరైతే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ కింద వచ్చేసి సర్టిఫైడ్ బై అప్లికేట్ అయితే ఉంది కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ డేట్ అయితే వేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి అటాచ్మెంట్ చేస్తున్నారు డాక్యుమెంట్స్ జిరాక్స్ అనేది కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 10th class మార్క్స్ మెమో జిరాక్స్ ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి నో అయితే నోన్ పెట్టండి ప్రతి ఒక్కరు కూడా జిరాక్స్ అయితే పంపిస్తారు కాబట్టి ఎస్ అని పెట్టండి అనమాట అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీ కాడ ఉంటే కన్నా పెట్టండి అంటే ఎస్ అని పెట్టండి లేకుంటే నో అని పెట్టండి ఏం కాదు నో అని పెట్టండి ఒకవేళ ఎస్ అని పెడితే కానీ మీరు జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుంది అండ్ తర్వాత ఇక్కడ మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఒకవేళ మీ కాడ ఉంటే కన్నా పెట్టండి లేకపోతే నో ప్రాబ్లము అండ్ ఇది వచ్చేసి మీకు 6 months లోపే ఉండాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ థర్డ్ పేజ్లో వచ్చేసి బ్రదర్ ఇక్కడ ఎవరైతే బిలో 18 years ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని ఈ ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి ఇక్కడ మీ ఫాదర్ తోటి సిగ్నేచర్ అయితే చేయించాల్సి ఉంటుంది అండ్ కింద కూడా అంతే ఎవరైతే 18 years అబోవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు దీని అయితే ఫిలప్ అయితే చేసి ఇక్కడ మీరు మీ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు 18 years బిలో ఉంది అండ్ 18 years అబోవ్ ఉందన్నమాట అబోవ్ కూడా మీరు సిగ్నేచర్ చేయాలి 18 బిలో ఎవరైతే ఉంటారో మీ ఫాదర్ అయితే సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇదైతే చూసుకోండి ఇక నెక్స్ట్ 4th పేజ్లో వచ్చేసి మనకి ఇక్కడ అడ్మిట్ కార్డ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ అడ్మిట్ కార్డ్ కూడా మనమే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏం చేస్తారంటే ముందుగా ఇక్కడ ఒక ఫోటో అతికించాల్సి ఉంటుంది ఆ ఫోటో ఏ విధంగా ఉండాలని చెప్పాను కదా మీరు ఫోటో దిగేటప్పుడు పలక పట్టుకొని పలకలోన మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి ప్లస్ మీరు దిగుతున్నటువంటి డేటు ఏ డేట్ని అయితే దిగుతున్నారో ఆ ఫోటో డేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఆ విధంగా ఉంటేనే అండ్ ఇంకోటి కొంతమంది ఎడిట్ చేస్తారు ఎడిట్ అయితే చేయొద్దండి కంపల్సరీ మీరు ఫోటో పెట్టుకొని దిగండి ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుందన్నమాట ఇక నెక్స్ట్ దీన్ని ఏ విధంగా ఫిలప్ చేయాలంటే ఇక్కడ స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఉంది కదా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నేమ్ వచ్చేసి మీ 10th class మార్క్స్ ఏ విధంగా ఉందో అదే విధంగా అనమాట సెకండ్ పాయింట్ వచ్చేసి ఆధార్ నెంబరు అండ్ థర్డ్ వచ్చేసి ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ 4th వచ్చేసి ఇక్కడ మీ అడ్రస్ అయితే మీరైతే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే హౌస్ నెంబరు విలేజ్ పోలీస్ స్టేషను అండ్ పోస్ట్ ఆఫీసు డిస్టిక్ స్టేటు పిన్ కోడ్ మొత్తం కూడా ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ 5th పాయింట్ అండ్ 6th పాయింట్ ఈ 2 వచ్చేసి మీరైతే ఫిలప్ అయితే చేయకూడదు అనమాట ఎందుకంటే ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్ వాళ్ళే ఫిలప్ చేస్తారు ఆఫీసర్ వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అండ్ మీకు ఏ డేట్ని ఎగ్జామ్ ఉంది సిలబస్ ఉంది అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ వాళ్ళే మెన్షన్ చేసి నీకు బై పోస్ట్ ద్వారా అడ్మిట్ కడితే వాళ్ళు పంపిస్తారన్నమాట అప్లికేషన్ ఫిలప్ చేయాల్సినటువంటి ప్రాసెస్ వచ్చేసి ఇంతే అనమాట అండ్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ 10th class మార్క్స్ మెమో జిరాక్స్ అండ్ 2 photos అండ్ ఇక్కడ 2 photos అతికించారు కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా 2 photos అండ్ ఒక చిన్న ఎన్వలప్మెంట్ ఆ చిన్న ఎన్వలప్మెంట్ ఏ విధంగా అనేది చూపిస్తాను అండ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ అండ్ వారితో పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ అన్ని కూడా ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు 1 set జిరాక్స్ అయితే పంపించాల్సి ఉంటుంది అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ ఇంకోటి బ్రదర్ ఇక్కడ మీరు ఫోటో అతికిస్తారు కదా ఫోటో పైన కంపల్సరీ మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు సెల్ఫ్ అటెస్ట్ రాసిన తర్వాత సెల్ఫ్ అటెస్ట్ కింద సిగ్నేచర్ చేస్తారు సిగ్నేచర్ కింద డేట్ అయితే వేయాల్సి ఉంటుంది దాన్నే సెల్ఫ్ అటెస్ట్ అంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న ఎన్వలప్మెంట్ అనమాట ఈ చిన్న ఎన్వలప్మెంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ 2 అని పెట్టి మీ పేరు ఫాదర్ నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ పోస్ట్ ఆఫీస్ మండల్ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొత్తం కూడా ఇక్కడ మీరు 2 అని పెట్టి ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఈ చిన్న ఏనుగు లాపెట్ మీద ఏం చేశారంటే 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అతికించి మీరు ఇక్కడ ఒకటి అతికించాల్సి ఉందన్నమాట. 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అది కంపల్సరీగా. ఇది వచ్చేసి చిన్నదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ ఏనుగు లాపెట్. చిన్న ఏనుగు లాపెట్ కంటే ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. ఈ మెయిన్ ఏనుగు లాపెట్ మీద ఏమని రాస్తారంటే ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, మీరు అప్లికేషన్ పడితే పోస్ట్ ఆఫీస్ రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నేను హాస్పిటాలిటీ కాబట్టి హాస్పిటాలిటీ అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ మీరు హౌస్ కీపింగ్కి ఏమైనా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ హౌస్ కీపింగ్ అయితే పెట్టండి. తర్వాత స్ట్రీమ్ అగ్నివీర్ వాయు నాన్ కాబాండెంట్ ఇంటేక్ 02/2023 ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మీరు పైన అయితే రాయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే పోస్ట్ అనేది చేంజ్ అవుతుంది. మీకు ఇష్టం ఉన్న పోస్ట్కి అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ పేరు ఫాదర్ నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ పోస్ట్ ఆఫీస్ మండల్ డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొత్తం కూడా మొబైల్ నెంబర్తో సారా మీరు ఫ్రమ్ అని పెట్టి రాయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 2 అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం పంపిస్తున్నటువంటి అడ్రస్ అనేది కొద్దిగా కేర్ఫుల్గా అయితే చూడండి. ఎందుకంటే మనకి పోస్టులు అనేది ఒక్క చోటనే భర్తీ చేయడం లేదు. మనకి తెలంగాణలో భర్తీ చేస్తున్నారు, ఢిల్లీలో భర్తీ చేస్తున్నారు, ఆగ్రాలో భర్తీ చేస్తున్నారు, బెంగళూరులో కూడా భర్తీ చేస్తున్నారు. కానీ మనం బై పోస్ట్ ద్వారా ఎక్కడైనా పంపించుకోవచ్చు. ఆగ్రాకైనా పంపించచ్చు, బెంగళూరుకైనా పంపించచ్చు, సికింద్రాబాద్కైనా పంపించచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి పోస్టల్ అడ్రస్ అంటే పోస్టల్ అడ్రస్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. అందరు కూడా ఒక పోస్ట్కి మాత్రమే పంపించాల్సి ఉంటుందన్నమాట, ఒక్క అడ్రస్కే. కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఏ అడ్రస్కి అయితే పంపించాలి అనేది మీరు చూసుకోండి. అయితే బ్రదర్ ఈ పీడిఎఫ్ వచ్చేసి ఇది నోటిఫికేషన్ పీడిఎఫ్ అనమాట. నోటిఫికేషన్లు వచ్చేసి ఇక్కడ మీకు 9వ పేజ్ అయితే ఉంది కదా, ఈ 9వ పేజీలో వచ్చేసి మనకి ఇక్కడ అడ్రస్ మొత్తం కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ 95 పాయింట్స్ చూసుకోండి. సికింద్రాబాద్లో హౌస్ కీపింగ్ పోస్ట్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ అడ్రస్ ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ మీరైతే అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, 2 అనే అడ్రస్ కాడ. ఒకవేళ ఇక్కడ మీరు 99 చూసుకోండి, బేగంపేటలో వచ్చేసి ఏమేమి పోస్టులు భర్తీస్తున్నారు, హౌస్ కీపింగ్ అండ్ హాస్పిటాలిటీ, ఈ 2 పోస్టులు కూడా భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒకవేళ మీరు బేగంపేటలో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టుల అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ అయితే మీరు అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా అనమాట ఇక్కడ చూసుకోండి మనకు తెలంగాణలో వచ్చేసి 100 వచ్చేసి ఇక్కడ 100 హకీంపేటలో కూడా మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, హౌస్ కీపింగ్ అండ్ హాస్పిటాలిటీ. అండ్ మీరు దీనికి అప్లై చేయాలనుకుంటే ఈ అడ్రస్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ 101 ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ కూడా 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు, హౌస్ కీపింగ్ అండ్ హాస్పిటాలిటీ. ఒకవేళ మీరు 101 దానికి అప్లై చేయాలనుకుంటే ఈ అడ్రస్ అయితే మీరు అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి అడ్రస్లు అయితే ఉన్నాయి కాబట్టి బెంగళూరు, బేగంపేట, హకీంపేట, హైదరాబాద్, సికింద్రాబాద్ అని మీరు ఏ దానికైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఏ అడ్రస్కు పంపించాలనుకుంటారో మీరు ఒకటి క్లారిటీ తెచ్చుకోండి. మీరు తెచ్చుకున్న తర్వాత మీరు అక్కడ మెయిన్ ఎండ్ లాపెట్ మీద 2 అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ 2 అడ్రస్ అనేది ఏది రాయాలి ఏంటి అనేది మీరు చూసుకొని ఇక్కడ 2 అడ్రస్ అనేది రాయండి. ఇక్కడ నేను ఏదైతే పెట్టానో అదే పెట్టాలని రూల్ ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎక్కడ మీకు యూజ్ అవుతుంది. ఇక మెయిన్ ఎండ్ లాపెట్ మీద రాసేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసి ఏం చేస్తారంటే మీరు ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము ప్లస్ వారితో పాటు మీరు పంపిస్తున్నటువంటి డాక్యుమెంట్ జిరాక్స్, 2 ఫోటోలు, చిన్న ఎండ్ లాపెట్ అన్నీ కూడా ఫోల్డ్ చేసి మడతపెట్టి ఈ మెయిన్ ఎండ్ లాపెట్లో పెట్టేసిన తర్వాత ఈ మెయిన్ ఎండ్ లాపెట్ తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ మ్యాన్కి అయితే చెప్పండి ఈ పోస్ట్ అనేది నార్మల్ పోస్టు లేదంటే ఆర్డినరీ పోస్ట్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి అప్లికేషన్ లాస్ట్ డేటు సెప్టెంబర్ 1, 2023 ఆ డేట్ లోపు రీచ్ అవుతుంది అనుకుంటేనే అప్లై చేయండి. ఒకవేళ ఆ డేట్ లోపు రీచ్ కాదనుకుంటే అప్లై చేయొద్దండి. ఇంతే బ్రదర్ ఎవడో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. అప్లికేషన్ ఫామ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు కాబట్టి ఓన్లీ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.